తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ఒక కంటైనర్ వాహనం వచ్చి వెళ్లిన తీరు చర్చనీయాంశమైంది. మంగళవారం మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో ఏపీ 16 ZS 0363 నంబర్తో వచ్చిన ఈ వాహనంపై పోలీసు స్టిక్కర్ ఉంది. సాధారణంగా జెడ్ సిరీస్ ఆర్టీసీ బస్సులకు, పి సిరీస్ పోలీస్ వాహనాలకు ఉంటుంది. సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చే దారిలో ప్రధాన రహదారి వద్ద మెయిన్ గేట్ ఉంటుంది. అక్కడ వాహనం, అందులో ఉన్నవారి వివరాలను నమోదు చేసుకుని అనుమతిస్తారు. అదే సమయంలో ఆ వాహనం వివరాలను వైర్లెస్ ద్వారా ముందున్న చెక్పోస్టు సిబ్బందికి చెబుతారు. మెయిన్ గేట్ నుంచి డివైడర్ కు ఎడమ వైపున ఈ వాహనాలు లోనికి వస్తాయి. మధ్యలో రెండో చెక్పోస్ట్ వద్ద ఆటోమేటిక్ స్కానర్ ఉంటుంది. ఇక్కడ కూడా భద్రతా సిబ్బంది వాహనం నెంబరు, అందులో వచ్చిన వారి వివరాలను సరిచూసుకుంటారు. ముందుగా అనుమతి ఉన్న సమాచారం ఉన్న వాహనాలనైతే ఆ స్కానర్ మీదుగా లోపలికి పంపుతారు. మంగళవారం వచ్చిన కంటైనర్ ప్రధాన గేట్ వద్ద ఎడమవైపు రహదారిలో వచ్చిన రెండో చెక్పోస్ట్ కు కాస్త ముందుగానే ఎడమవైపు కాకుండా కుడివైపు దారిలో మళ్లించి రాంగ్ రూట్లోనే క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లారు. అందువల్ల రెండో చెక్పోస్ట్ వద్ద వాహనాన్ని స్కాన్ చేయలేదు. ఈ రెండో చెక్పోస్ట్ ముందు నుంచి కాకుండా వెనుక వైపు నుంచి ఈ వాహనం నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుంది. అక్కడ ద్వారం వద్ద వాహనాన్ని వెనక్కి తిప్పి కంటైనర్ భాగాన్ని లోపలి వైపు ఉంచారు. సుమారు గంట తర్వాత ఆ వాహనం వచ్చిన దారిలోనే వేగంగా బయటకు వెళ్లిపోయింది. ఈ కంటైనర్ ఎందుకు వచ్చింది? అన్ని వాహనాల్లో ఎడమ వైపు నుంచి కాకుండా వ్యతిరేక మార్గంలో వెళ్లడం, అలా వెళుతున్న భద్రతా సిబ్బంది వాహనాన్ని ఆపకపోవడం, ఇవన్నీ సందేహాలకు దారితీస్తున్నాయి. సీఎం క్యాంపు కార్యాలయంలో కంటైనర్ వాహనం రాకపోకలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ అడిగి తెలుసుకుందాం. వెంకటరమణ చెప్పండి, కంటైనర్ వాహనానికి సంబంధించి వివరాలు ఏంటి? నిన్న మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో కంటైనర్ వాహనం అనేది సీఎం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చింది. సాధారణంగా ఏ వాహనం వచ్చినా గానీ క్యాంపు కార్యాలయానికి వచ్చేటువంటి ప్రతి వాహనం కూడా తాడేపల్లి మెయిన్ గేట్ అంటే హైవే మీద నుంచి వచ్చేటువంటి ప్రతి వాహనం కూడా లోపలికి వెళ్లేందుకు గాను ఫస్ట్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తారు. ప్రతిదీ కూడా అక్కడ చెక్ పోస్ట్ పోలీసు సిబ్బంది ఉంటారు, భద్రతా సిబ్బంది అందరూ ఉంది, స్కానర్స్ తో తనిఖీ చేసే వ్యవస్థ కూడా చెక్ పోస్ట్ లో ఉంటుంది. ఈ మెయిన్ గేట్ ప్రస్తుతం ఆ వెహికల్ కంటైనర్ రాగానే మెయిన్ గేట్ వద్ద ఖచ్చితంగా వెహికల్ ను ఆపి ఆ వెహికల్ ఎందుకు వెళ్తుంది, ఎవరి అనుమతి తీసుకున్నారు, ఎవరిని కలవాలి, ఏం తీసుకురావాలి అనేటువంటి అంశాలన్నింటి కూడా వాళ్ళు ప్రధానంగా అక్కడున్న సిబ్బంది అక్కడున్న వాహనంలో ఉన్నటువంటి వారితో మాట్లాడి తెలుసుకుంటారు. అదేవిధంగా సీఎంఓ లోపల కూడా మాట్లాడతారు, లోపలికి అనుమతి ఉందా లేదా అనేటువంటి విషయాన్ని ముందుగానే ప్రధాన గేటు దగ్గర ఉన్నటువంటి మెయిన్ గేట్ వద్ద చెక్ పోస్ట్ లోనే ఈ వివరాలను తనిఖీ చేసుకుని లోపలికి పంపిస్తారు. అయితే నిన్న వచ్చినటువంటి కంటైనర్ వాహనాన్ని పోలీసు సిబ్బంది అనుమతి లోపలి సీఎంఓ కూడా మాట్లాడి తదుపరి అనుమతించిన పరిస్థితి ఉంది. మెయిన్ గేట్ వద్ద చెక్ పోస్ట్ నుంచి బయలుదేరినటువంటి వాహనం అంటే ఇన్ గేట్ ద్వారా అంటే రెండు మార్గాలు ఉంటాయి సీఎం గేట్, సీఎం ఇంటికి వెళ్ళేటువంటి దారికి
ఆ పొయ్యి ఇంటికి వెళ్ళేటటువంటి దారిలోనే వెళ్లాల్సి ఉండగా అందుకు వ్యతిరేక మార్గంలో వెళ్లడం అనేది కొద్ది అనుమానాలకు సాగిస్తుంది. దీనికి తోడు వాహనం వచ్చినప్పుడు ఆ వాహనం యొక్క నెంబరు, అలాగే వాహనంలో ఎవరెవరు ఉన్నారు అనేటువంటి విషయాలను కూడా ప్రధాన గేట్ వద్ద ఉన్నటువంటి చెక్ పోస్ట్ లో వివరాలు నమోదు చేస్తారు. నమోదు చేసి ఆ విషయాన్ని వైర్లెస్ ద్వారా సీఎం క్యాంప్ కార్యాలయం లోపల అలాగే బయట ఉన్న అన్ని చెక్ పోస్టులకు వినిపించేలా వైర్లెస్ చెక్ ద్వారా అనౌన్స్ చేస్తారు. ఫలానా వాహనము వస్తుంది, ఈ పర్పస్ మీద వెళ్తుంది, అలో చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అదే సందేశంతో తర్వాత ఇంకో చెక్ పోస్ట్ ఉంటుంది, సీఎం క్యాంప్ ఆఫీస్ సమీపంలో మరో చెక్ పోస్ట్ ఉంటుంది. ఆ చెక్ పోస్ట్ దగ్గర వచ్చినటువంటి సిబ్బంది ఏంటంటే ముందుగానే చెప్పినటువంటి వివరాలు కరెక్టా కాదా, వెహికల్ నంబర్ అదే కాదా అని చెక్ చేసుకుంటారు. అదేవిధంగా వాహనంలో ఏమైనా అనుమానాస్పద వస్తువులు ఏమైనా ఉన్నాయా, పేర్ల పదార్థాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి అంశంపై ప్రధానంగా ఆటోమేటిక్ తో పనిచేసేటువంటి స్కానర్ కూడా ఏర్పాటు చేశారు. ఆ స్కానర్ ద్వారా ప్రతి వాహనాన్ని కూడా ఖచ్చితంగా చెక్ చేస్తారు. ఆ చెక్ చేసిన తదుపరి అక్కడ లోపలికి వెళ్లేందుకు గేర్ తీసి అనుమతిస్తారు వాహనాన్ని. అయితే ఈ చెక్ పోస్ట్ ను ఈ వాహనాన్ని తప్పించారు. ఇలా కాకుండా ఈ మార్గమైన కాకుండా మరో మార్గం ద్వారా ఆపోజిట్ వేలో సీఎం క్యాంపస్ లోకి ఆ కంటైనర్ వెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా పోలీసు సిబ్బంది కూడా ప్రధానంగా ప్రతి చెక్ పోస్ట్ లోను కూడా వెహికల్ నెంబరు, అలాగే ఎవరు వెళ్తున్నారు అనేటువంటి వాళ్ళ పేర్లు కూడా, డ్రైవర్ పేరు, అలాగే వాళ్ళతో పాటు ఉన్నటువంటి మరి ఎంతమంది ఉన్నారు వాహనాలు అనేది కూడా ఖచ్చితంగా నమోదు చేస్తారు. ఆ నమోదు కూడా చేయని పరిస్థితి ఉంది నిన్న. దానికి తోడు ఆ కంటైనర్ వాహనం కూడా చూస్తే AP 16Z 0363 అనే పేరు మీద నెంబర్ ప్లేట్ ఉంది. అది పోలీసు వాహనం అని చెప్తున్నప్పుడు కూడా ఇది ఆర్టీసీ వెహికల్. ఆర్టీసీ వాళ్ళ సొంత వాహనం ఏదైనా సరే ఖచ్చితంగా జెడ్ సిరీస్ తో దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తారు. ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి వెహికల్ కూడా జెడ్ సిరీస్ తోనే ఉంటుంది. అదేవిధంగా ఆర్టీసీ కార్గో వెహికల్స్ కూడా ఉన్నాయి. ఆర్టీసీ కార్గో వెహికల్స్ కూడా జెడ్ సిరీస్ తోనే దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టీసీ వెహికల్ పోలీసులు ఎందుకు తీసుకున్నారు అనేది విషయం కూడా స్పష్టత రాలేదు. తీసుకున్నప్పటికీ కూడా దాని మీద పోలీసు స్టిక్కర్ అని వేసి ఉంది. అండ్ పోలీసులు ఏమైనా హైర్ పద్ధతులు తీసుకున్నారా, లేదంటే ఏమైనా నంబర్ ప్లేట్ ను ఆర్టీసీ సంబంధించిన నంబర్ ప్లేట్ ను దీని మీద అతికించారా ఏంటనే విషయం కూడా స్పష్టంగా లేని పరిస్థితి ఉంది. కంటైనర్ అయితే కొత్తగా తయారు చేసినట్టుగా ఉంది. మొత్తంగా వాహనం కూడా డీసీఎం వాహనం. సాధారణంగా ఆర్టీసీ సంబంధించిన వాహనాలన్నీ కూడా ఆర్టీసీ ముందు భాగం, అలాగే దాని డిజైన్ కూడా వేరుగా ఉంటుంది. ఆర్టీసీ కార్గో వెహికల్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అది ఆర్టీసీ కార్గో వెహికల్ కు డిఫరెంట్ గా ఈ వెహికల్ కనిపిస్తుంది. వచ్చిన తర్వాత క్యాంపు కార్యాలయంలో లోపలికి వెళ్లేటప్పుడు దాని వాహనాన్ని తిప్పి పెట్టి లోపల గంట సేపాటు ఉంచడం జరిగింది. ఆ గంట సేపట్లో అంటే కంటైనర్ నుంచి వచ్చినటువంటి ఏదైనా వస్తువులను లోపల పెట్టారా, లేదంటే క్యాంప్ హౌస్ లో ఉన్నటువంటి వస్తువులను కంటైనర్ లో పెట్టారా అనేటువంటి విషయాలు కూడా ఏవి స్పష్టంగా తెలియదు. సాధారణంగా భద్రతా సిబ్బంది అందరూ కూడా ఏం జరిగింది, ఏం తీసుకుపోతున్నారు, ఏం తీసుకొస్తున్నారు అనే విషయాన్ని కూడా సాధారణంగా చెక్ చేస్తారు ప్రతి వెహికల్ ను కూడా. కానీ ఈ వెహికల్ మాత్రం ఎక్కిన చెకింగ్ తీసుకోవడం వచ్చేటప్పుడు చెక్ చేయలేదు, అలాగే వెళ్ళేటప్పుడు కూడా చెక్ చేయని పరిస్థితి ఉంది. అది ఎందుకు వచ్చి వెళ్ళింది అనేటువంటి విషయం పోయి కూడా అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బందికి అసలు సమాచారం లేని పరిస్థితి ఉంది. ఈ రికార్డులు నమోదు చేయకపోవడం ఒకటి, అదేవిధంగా ఆపోజిట్ వేలోనే ఈ వాహనం లోపలికి అనుమతించడం మరొకటి, అదేవిధంగా ఈ భద్రతా స్కానర్ ద్వారా, ఆటోమేటిక్ స్కానర్ ద్వారా ఈ వాహనాన్ని సమగ్రంగా తనిఖీ చేయకపోవడం మరొకటి, సిబ్బందికి సరైన సమాచారం ఇవ్వకపోవడం అనేది కూడా మరొకటి. ఇలా పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అది ఈ కంటైనర్ ఎందుకు వచ్చింది, ఎందుకు పోయింది అనేటువంటి విషయంపై మాత్రం ఇంతవరకు ఇంకా ఎవరు దానిపై పోలీసు అధికారులు కానీ ఇక క్యాంపు కార్యాలయ సిబ్బంది కానీ ఎవరు ఇంతవరకు అయితే దాని స్పష్టత ఇవ్వలేదు. అయితే క్యాంప్ ఆఫీసులకి వచ్చి గంట సేపు పాటు లోపల ఉండడం, అదేవిధంగా వేగంగా తిరిగి వెళ్ళిపోవడం వంటి అంశాలు మాత్రం పలు సందేహాలకు వ్యక్తమవుతున్నాయి. ఇది ఈ వ్యవహారం కూడా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. కొత్తగా తయారు చేసినటువంటి ఈ కంటైనర్ లో ఏం తీసుకొచ్చారు, లేదంటే ఇదే తీసుకుపోయారా, ఏంటి తరలిస్తున్నారు అనేటువంటి విషయంపై మాత్రం స్పష్టత లేకుండా, రికార్డులలో ఎక్కడ నమోదు చేయకుండా దీన్ని తరలించడం పైన పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే వెంకటరమణ, డ్రైవర్ కి సంబంధించి ఏమైనా వివరాలు ఉన్నాయా? డ్రైవర్ సంబంధించిన వివరాలు కూడా సాధారణంగా అయితే చెక్ పోస్ట్ లోనే డ్రైవర్ ఆ వాహనానికి
డ్రైవ్ చేస్తున్న వారు ఎవరు, అతని పేరు, అతనితో పాటు ఇంకెంతమంది ఉన్నారు వాహనంలో అనే విషయాన్ని ఖచ్చితంగా నమోదు చేస్తారు. అదే విషయాన్ని సెట్ లో కూడా చెప్తారు. సాధారణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, విఐపీస్, ఐఎస్ ఆఫీసర్లు అందరూ కూడా రెగ్యులర్ గా సీఎం క్యాంపస్ కు అదే గేట్ ద్వారా వస్తూ ఉంటారు. వచ్చేటువంటి ప్రతి వెహికల్ కూడా మంత్రుల వెహికల్ కావచ్చు, ఎమ్మెల్యేల వెహికల్ కావచ్చు, ఎవరి వెహికల్ అయినా సరే వెహికల్ నెంబర్ ను ఖచ్చితంగా సెట్ లో అనౌన్స్ చేస్తారు. సెట్ లో అనౌన్స్ చేసి దాంతో పాటుగా ఆ వెహికల్ లో ఎవరు ఉన్నారు, ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే పేరు, ఎక్కడి ప్రాంతము, అలాగే మంత్రి ఉంటే ఎవరు అనే విషయాన్ని కూడా చెబుతూ ఆ మంత్రితో పాటు ఎవరు ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా, ఎంతమంది ఉన్నారు వాహనంలో అనే విషయాన్ని కూడా అక్కడ రికార్డులు నమోదు చేయడంతో పాటు దాన్ని సెట్ లో వైర్లెస్ సెట్ లో అనౌన్స్ చేస్తారు పోలీసులు. కానీ ఈ వెహికల్ లో మాత్రం ఆ డ్రైవర్ గారి పేరు, అలాగే వాహనంలో ఎంతమంది ఉన్నారు, ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాన్ని మాత్రం సెట్ లో అనౌన్స్ చేయలేదు. అలాగే రికార్డులను కూడా దాన్ని ఎక్కడ మెన్షన్ చేయని పరిస్థితి ఉంది. దీన్ని బట్టి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే భద్రతా సిబ్బంది కూడా ఎందుకు వచ్చింది పోతుంది అనేటువంటి విషయంపై కూడా కొంత సమాచారం ఉంటుంది. బట్ అయితే ఈ వాహనానికి మాత్రం ఎలాంటి సమాచారం లేదని అక్కడ చెక్ పోస్ట్ లో ఉన్నటువంటి సిబ్బంది చెప్పడం జరిగింది. దీన్ని బట్టి అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది. ధన్యవాదాలు వెంకటరమణ.